నమస్కారం. హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. పట్టణ ప్రజలు చెత్తను రోడ్ల మీద కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ వేస్తే ప్రభుత్వపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కనగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో సమస్య పరిష్కారంలో భాగంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్ గఫార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా విష జ్వరాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణ ప్రజలు చెత్తను రోడ్ల మీద కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ వేయకుండా ప్రతిరోజు ఇండ్ల ముందుకు వచ్చే మున్సిపల్ కార్మికులకు చెత్త అందజేయాలని ఆయన సూచించారు. వార్డుల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడంతో పారిశుద్ధ్య పనులు మున్సిపల్ కార్మికుల చేత శుభ్రం చేయించారు. వార్డులో పైప్ లైన్ లీకేజీల ఉండడంతో నీటి సరఫరా వృధా అవుతుందని చైర్మన్ అబ్దుల్ గఫార్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. స్పందించిన గఫార్ తక్షణమే నీటి కుళాయిల లీకేజీలను గుర్తించి నూతన పైప్ లైన్ వేయించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చందకేశవులు, సచివాలయ శానిటరీ సెక్రటరీ లోకేష్, కౌన్సిలర్ జాస్మిన్ ఆజాద్, సచివాలయ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.